కొద్ది నిమిషాలు ప్రార్థన చేయటం, అవసరాన్ని బట్టి ప్రార్థన చేయటం, లేకపోతే అలవాటు ప్రకారం ప్రార్థన చేయటం, నామకార్థంగా ప్రార్థన చేయటం, అటువంటి వారిని అపవాది ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనేటటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ప్రయాసపడి అభ్యాసం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళడానికి పోరాడుతుంటావో, అపవాది నీతో పోరాడుతుందనే సత్యాన్ని తప్పకుండా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కానీ మానవుని జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలన్నా, ఆశ్చర్య కార్యాలు చేయాలన్నా, దేవుడు గొప్ప కార్యాలు చేయాలన్నా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎంతవరకు దేవునితో గడుపుతున్నాడు, ఏ విధంగా దేవునితో నడుస్తున్నాడు, ఏ విధంగా దేవుని యొక్క మరి దేవునితో సహవాసం చేస్తున్నాడు అనేది ఆయన చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. చాలామంది అనుకుంటారు, దేవుని బిడ్డలారా, దేవా వారిని ఆశీర్వదిస్తున్నావు, వీరిని ఆశీర్వదిస్తున్నావు, అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నావు, మరి నా జీవితంలో ఎందుకు చేయట్లేదు? నీ జీవితంలో దేవుడు చేయాలని ఎప్పుడు కూడా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళాలని, అంతేకాక నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు సహవాసం ఆయనతో చేయటం, ఆయనతో మరి మాట్లాడడం, ఆయనతో గడపటం అనేది నీకెంత నువ్వు ప్రాముఖ్యత ఇస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తాను చేయవలసిన కార్యాన్ని చేస్తాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు అన్ని రీతిలుగా వారి వారి కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు, కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మానవుని జీవితంలో నీకు తెలియకుండగానే నువ్వు ఎలా ఊపిరి తీసుకుంటావో, ప్రార్థన కూడా నీకు నీ జీవితానికి ఊపిరి లాంటిది, శ్వాస లాంటిది, జీవాన్ని కలిగించేది అనేది మర్చిపోవద్దు. చూడండి, ఎన్ని వ్యతిరేకతల మధ్యలో దానియేలు ప్రార్థన చేశాడు. రాజు అయిన దావీదు అనేక సార్లు దేవుని సందులో ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరిని చూడండి, వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేవారు మాత్రమే ప్రభుని రీచ్ అవ్వగలుగుతారు, అంటే దేవుని యొక్క సన్నిధిని తాకగలుగుతారు తప్ప దేవునితో మాట్లాడలేని వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి తాకలేరు. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయటం, అవసరాన్ని బట్టి ప్రార్థన చేయటం, లేకపోతే అలవాటు ప్రకారం ప్రార్థన చేయటం, నామకార్థంగా ప్రార్థన చేయటం, చేయాలని చేయటం ఈ దినాల్లో ఒక ఆనవాయితీ అయిపోయింది. అటువంటి వారిని అపవాది ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనేటటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ప్రయాసపడి అభ్యాసం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళటానికి పోరాడుతుంటావో, అపవాది నీతో పోరాడుతుందనే సత్యాన్ని తప్పకుండా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రార్థనతో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. సమూయేలు ప్రవక్త ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటాడు దేవుని బిడ్డలారా. పాపము మానవుడు చేయవలసిన అవసరం లేదు. దేవునితో మంచి సాంగత్యం లేకపోవటమే, దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితం కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపం అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజు నుండి నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకో. ఇంతకుముందు తీసుకున్న వారు కూడా మీరు ప్రార్థనలో నిలబడాలి, ప్రార్థనలో కొనసాగాలి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే నువ్వు యేసయ్యని కలుసుకోలేవనే సత్యాన్ని నేను మరీ మరీ మీకు చెప్పడానికి మా జీవితాల్లో ఉన్న అనుభవాన్నే మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మేము కూడా మీలాంటి మనుషులమే అలసిపోతుంటాం. మాకు కూడా శారీరకమైన శోధనలు ఎదురవుతుంటాయి, మాకు కూడా అనేక రీతిగా పోరాటాలు ఎదురవుతుంటాయి. కానీ ప్రార్థన ఎప్పుడైతే కొంచెం మా జీవితంలో కొద్దిగా తగ్గిపోతుందో, ప్రార్థన ఎప్పుడైతే కొంచెం చల్లారిన స్థితిలోకి వెళ్తుంటుందో, యేసయ్యతో ఉన్న బంధం తెగిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకు అన్నీ ఉండొచ్చు, కానీ యేసయ్య లేకుండా బ్రతికే బ్రతుకు అది నిజమైన బ్రతుకు కాదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం యేసుతో బ్రతకాలంటే యేసయ్యతో మాట్లాడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 1:10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు
సైన్యములకు అధిపతి వగ యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొరక్కుబడి చేసుకొనెను. చూడండి, అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆశీర్వదించబడినటువంటి స్త్రీ. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయనంత కాలం ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు చెయ్యడు. నువ్వు ప్రార్థన చేయనంత కాలం నీ ఆశీర్వాదాలన్నీ మూయబడి ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయనంత కాలం దేవుడు చేయవలసినటువంటి అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, సూచక్రియలని, మహత్కార్యాలని నీ కుటుంబంలో జరగవలసింది ఏంది కూడా ఆయన చేయలేడు. కానీ రాత్రి నీవు నేను మనందరం కూడా ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. చూడండి, హన్న చాలా వేదన పడినటువంటి స్త్రీ. ఆమె ఏమంటుందంటే, పెనిన్న, చూడు నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి అని చాలా వేదనగా ఆమె మాటలు విసిగిస్తుంది. శ్రమలో ప్రార్థన చేసే అనుభవము చాలా తక్కువ ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ హన్న నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, పోరాటం వస్తున్నప్పుడు, భర్త మీద అలగటము, లేకపోతే తన నిందిస్తున్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తి వైపు చూసుకుంటూ ఆమెను శపించుకుంటూ, నన్ను ఇట్లా అన్నావు కదా, దేవుడు నీ సంగతి చూసుకుంటాడని అనడము, ఇటువంటి పని చేయట్లేదు. శారీరక ప్రయత్నాలు చేయట్లేదు దేవుని బిడ్డలారా. తన వైరి అయినటువంటి పెనిన్న చాలా విసిగించి ఆమె మీద నింద మోపుతుంది. ఆమె గురించిన మాటలు ఆమె మనస్సుని గాయపరుస్తున్నాయి. ఆమె విసిగిస్తున్న ఆ విసిగిపోయిన స్థితిలో ఉన్న హన్న ఆమె అనుకున్నదండి, ఆమె ఎక్కడికి వెళ్ళినా నాకు ఆదరణ, ఓదార్పు దొరకదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని పాదములు పట్టుకున్నప్పుడే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని హన్న గ్రహించగలిగింది. దేవుని బిడ్డలారా, చూడండి, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నట్లయితే, నీ పిల్లలు తిరుగుబాటు చేస్తున్నట్లయితే, నీవు ఆయా నిందలు అవమానాలు మోస్తున్నట్లయితే, శారీరక ప్రయత్నాల ద్వారా నువ్వు దేనిని సంపాదించుకోలేవు, కానీ నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో నీకోసం దేవుడు పరలోకాన్ని తెరుస్తాడు సహోదరి సహోదరుడా. చూడండి, ఆమె ప్రార్థన చేయటానికి ఆమె మనసు సహకరించే పరిస్థితి కాదు అక్కడ. చూడండి, మనల్ని ఎవరైనా బాధ పెడితే, ఎవరైనా గాయపరిస్తే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే, ఆ టైంలో ఆ బాధ, ఆ గాయము, ఆ మానసిక ఒత్తిడి మనల్ని బాధ పెడుతున్న టైంలో ప్రార్థన చేయటానికి కూడా చేతగాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాము. ఎందుకంటే వారి అన్న మాటలు, వారి పెట్టినటువంటి ఆ పోరాటము మనల్ని కృంగదీసి దేవుని సన్నిధిలోకి వెళ్ళనీయకుండా చేస్తుంటాయి దేవుని బిడ్డలారా. కానీ అన్న ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ పోరాటము తన ప్రియాతి ప్రియమైన భర్త దగ్గర కూడా విన్నవించుకోలేదు, కానీ అత్యంత ప్రియుడైన దేవుని బలిపీఠం పట్టుకోవటం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, నీ భర్త నిన్ను ప్రేమించేవాడు కావచ్చు, నీ భార్య నిన్ను చాలా ప్రేమించే వ్యక్తిగా నీకు ఉండొచ్చు, నీ పిల్లలు నీ మాట జవదాటిన వారు కావచ్చు, ఒకవేళ నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో కలుగుతున్న దేనినైనా ఎంత ప్రియమైన వారితో షేర్ చేసుకున్నా వారి నుండి పోనీలే అనేటువంటి ఆదరణ నీకు దొరుకుతుందేమో, కానీ నిజమైన సొల్యూషన్ నీకు దొరకాలంటే నీవు దేవుని పాదముల చెంతకు వెళ్ళి మోకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని బిడ్డల జీవితాల్లో ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎవరి ద్వారా శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాగుండునేమో. నీకు ప్రియమైన వారిని వెతుక్కుంటావు, నీకు ఇష్టమైన వారిని వెతుక్కుంటావు, ఎవరైనా దొరికితే వారితో కలిసి కాసేపు వారితో కూర్చొని షేర్ చేసుకుంటావు. చూడండి, హన్నా జీవితంలో ఆ వ్యతిరేకత, ఆ నింద, ఆ అవమానం, ఆ శత్రు పోరాటం ఎదురవుతున్నప్పుడు తన భర్త వచ్చి దగ్గర తీసుకొని అంటాడండి, చూడు నేను 10 మంది కుమారుల కంటే నీకు శ్రేష్టమైన వాడని కానా, ఎందుకు నువ్వు అన్నం మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటావు, నీకు నేను ఎన్ని పాళ్ళు ఆస్తి కావాలో అన్ని ఇస్తా, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను హన్నా, నీకు నేనున్నాను అంటే హన్నా భర్త ప్రేమలో మునిగిపోయి
భర్త ప్రేమలో ఒదిగిపోయి చాలే అనేటువంటి అనుభవం కలిగిన స్త్రీ కాదు, కానీ దేవుని బలిపీఠం పట్టుకుని భూమిని గడగడలాడించే ప్రవక్తని భూమి మీదకి తీసుకొచ్చిన ప్రార్థనాపరాలనే స్త్రీ దేవుని బిడ్డలారా. అందుకని చూడండి, ఆమె భర్త ప్రేమిస్తే ఆ టైంలో, అవునండి ఎవరు లేకపోయినా మీరున్నారు కదా, నన్ను అర్థం చేసుకోగలుగుతారు, మీ ప్రేమ చాలు, మీరు నాకుంటే చాలు, మీరు నాతో ఉన్నారు, నాకు పిల్లలు లేరని ఆమె నన్ను అంటుంది, వారు నన్ను అంటున్నారు, కానీ మీరైతే నన్ను అర్థం చేసుకుంటున్నారు అంతే చాలు అని సరిపెట్టుకుని ఉంటే సమూయేలు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు సర్దుకుపోతున్నావేమో మనుషుల ప్రేమలను బట్టి, నువ్వు సర్దుకుపోతున్నావేమో నీ ప్రియుల ప్రేమలను బట్టి, నువ్వు సర్దుకుపోతున్నావేమో నీకున్న అనుకూలమైనటువంటి ప్రియాది ప్రియమైన ఆదరణకరమైన మాటలను బట్టి, కానీ నువ్వు సర్దుకుపోవటం కాదు, కానీ నువ్వు దేవుని బలిపీఠం పట్టుకోవటాన్ని బట్టి ఆకాశతుములు దేవుడి నీ కోసం తెరిచి అద్భుతాన్ని నీ ద్వారా బయటకు తీసుకొని రావాలని ఆశపడి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. చూడండి, అంత మాట తన భర్త నుండి వచ్చినా హన్నా పరిగెత్తుకుంటూ వెళ్తుంది దేవుని బిడ్డలారా. యెహోవా మందిరంలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయాన్ని కుమ్మరించడం ప్రారంభించింది. అయ్యా మంచి భర్తనిచ్చావయ్యా, అర్థం చేసుకునే భర్తనిచ్చావు, చాలయ్యా అని అంటలేదు, కానీ అయ్యా నీ దాసురాలనైనా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమకి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కారుస్తూ దేవుని పాదములు పట్టుకునే ఆ డెప్త్, ఆ లోతైన ప్రార్థన అనుభవంలోకి వెళ్ళింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భూమిలోకి మంచి ప్రవక్తని తీసుకురాగలిగిన దేవుని ప్రజలారా, ఎందుకు ఈ రాత్రి నేను ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా మందికి ప్రేమించేవారు ఉంటే వాళ్ళకి ప్రార్థన రాదండి, కానీ నిన్ను ఎంతమంది ఈ భూమి మీద నిన్ను ప్రేమిస్తున్నా, ఎంతమంది నిన్ను ఆదరిస్తున్నా, ఎంతమంది నీకు ఓదార్పుగా ఉన్నా, ఎంతమంది నేను నీతో నేను లేనా అని అంటున్నా, కానీ నిన్ను ఆదరించి ఓదార్చి నిన్ను నీ జీవితాన్ని హెచ్చించేవాడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఒక్కడే దేవుని బిడ్డలారా. అందుకని ఆయన రెక్కల నీడలోకి నువ్వు రావాలి, ఆయన సేవకుని ద్వారా వచ్చి దేవుని వాక్కు కిందకి నువ్వు రావాలి. చూడండి, హన్నా వచ్చట 1వ అధ్యాయం 10వ వచనంలో ఏడ్చుచు కన్నీరు కారుస్తూ దేవుని పాదములు పట్టుకుంటూ దేవుని బిడ్డ, దాని ముందు మాట పై భాగంలోనే దగ్గరకు తీసుకొని భర్త మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, ఆదరణగా మాట్లాడతాడు. చాలా అత్యంత ప్రియమైన భార్య హన్నా, అంత ప్రియమైన భర్త, అంత ప్రియమైన భార్య, కానీ ఆమెకి ఎవరు కావాలో తెలుసండి, దేవుని సన్నిధి కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు నేను చాలా ప్రేమిస్తున్నారా, నీ ఫ్యామిలీ చాలా పరలోక సంబంధమైన ఆనందంగా ఉందా, ఉండొచ్చు మేబీ, కానీ నువ్వు కావలసింది, నీకెవరు కావాలి అంటే నిన్ను ప్రేమించి, నిన్ను హెచ్చించి, నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి నీ జీవితాన్ని దీవించే దేవుని పాదములు పట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మందసం పట్టుకుంది హన్న, ఏడ్చింది, అయ్యా ఒక్క మగబిడ్డను నువ్వు దయచేస్తే, ఒక్క మగబిడ్డను నీకు దయచేస్తే నాయన, తిరిగి ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠితుడిగా ఇచ్చి నా యొక్క అర్పణ నీకు అర్పిస్తానయ్యా అని మొరపెట్టడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా ఎంత బాగా మొరపెడుతుందంటే చూడండి, కొంతమంది ప్రార్థన ప్రారంభించి ఆపేస్తారు, కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేసి కొన్ని దినాలు అలా వెళ్ళి ఆపేస్తారు, కొంతసేపు అలా వెళ్ళి ఆపేస్తారు దేవుని బిడ్డలారా, కానీ ఈమె విసిగిపోకుండా అలసిపోకుండా మొరపెడుతూనే ఉంది దేవుని సన్నిధిలో. ఈమె కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ బయట చూస్తే తన భర్త, తన యొక్క తనతో వచ్చిన వారందరూ ఒక మంచి పార్టీ అక్కడ బయట జరుగుతుంది, మంచి భోజనాలు అవుతున్నాయి, కానీ ఆమె మనస్సు దాని మీద వెళ్ళట్లే, ఆమె మనస్సు తన కోసం భోజనం చేయటానికి ఎదురు చూస్తున్న భర్త వైపు వెళ్ళట్లేదు, కానీ తన మనస్సు ఎవరి మీద వెళ్తుందంటే నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి నన్ను పంపే దేవుని పాదములు తప్ప నేను దేనిని ఆశ్రయించినని పెనుగులాడడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే హన్న పట్టుదలగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించిందో దైవ జనుడిలో నుండి దేవుని వాక్కు విడుదలై దేవుని సేవకుడు అంటున్నాడు, అమ్మా నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత వేదన పడుతున్నావో చూడు, నీ కన్నీరు నీ వేదన చూసిన దేవుడు మరుసటి ఏటా నీ కౌగిటిలో కుమారుడు ఉండబోతున్నాడు,
నీవు కోరుకున్న మనవి దేవుడు నీకు దయచేయబోతున్నాడు అనేటువంటి ప్రవచన వాక్కు సేవకుల్లోంచి విడుదల కావటానికి అన్నా మొర దేవుని బిడ్డలారా. రియల్లీ చాలా మంది అంటారు దైవ సేవకుని యొక్క వాక్కు నీకు కావాలా, దేవుని సేవకుని నోటిలో నుంచి దేవుని మాట నీకు కావాలా, అయితే నువ్వు ప్రార్థన మధ్యలోనే ఆపేస్తున్నావేమో. ప్రార్థన ప్రారంభించి కొంతవరకు చేసి కొన్ని దినాలు ఉద్రేక పూర్తిగా వెళ్ళి అక్కడికి స్టాప్ చేసి ఆగిపోతున్నావేమో, కానీ అన్నా ప్రార్థన అది కాదండి. దేవుని యొక్క నుండి జవాబు తీసుకొచ్చే వరకు ప్రార్థన చేసినటువంటి స్త్రీ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి కలిగినా నీవు నేను ప్రార్థన చేసినప్పుడే దేవుడు జయాన్ని మనకు కలిగి చేస్తాడు. సాతాను మనల్ని టెంప్ట్ చేయటానికి, శరీర సంబంధంగా వెళ్ళటానికి, శరీర సంబంధంగా మనల్ని స్టెప్ వేయటానికి వాడు అనేక రీతిలుగా టెంప్టేషన్లోకి మనల్ని నడిపిస్తున్న టైంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? శారీరకంగా వెళ్ళొద్దు, కానీ మనం మోకరిస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుని ప్రజలారా, నీ భర్త పాపంలో ఉన్నాడా? నీ పిల్లలు శత్రులుగా మారిపోయి తిరుగుతున్నారా? నువ్వు శారీరక ప్రయత్నాలు చేస్తున్నావా? కానీ అవన్నీ ఏదో రోజు విఫలమైపోతాయి. కానీ నీవు మోకరిస్తే సర్వశక్తి మంతుడు అందులో జోక్యం చేసుకుంటాడనే సత్యాన్ని దావీదు జీవితంలో మనం చూస్తున్నాం, హన్నా జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఎన్నో మార్లు శారీరకంగా నువ్వు వెళ్ళావు, అపజయాలు పాలయ్యావు. ఈరోజు ఈ మినిస్ట్రీ ఇంత ఎలాబరేట్ కావడానికండి, ఈ ప్రజలు ఈ వాలంటీర్స్ ఇక్కడ ఉన్న పని చేస్తున్న వారు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరో వారికి తెలియదు, వారెవరో మాకు తెలియదు. కానీ ప్రభు కలిపిన విధానాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి కొరకు ప్రార్థనతో సంపాదించుకున్నాము. దేవుని బిడ్డలారా, మాట వినకపోతే మాకు చేతనయ్యేది ఏంటో తెలుసా? కన్నీరు కార్చడం తప్ప మాకేం చేతగాది. కా కొన్నిసార్లు ప్రజల యొక్క మనస్తత్వాన్ని చూసి వేదనతో దేవుని యొక్కకెళ్ళి ఆయన బలిపీఠం పట్టుకుని ఏడవటం తప్ప మేమెప్పుడు ఎవరిని బలవంతం చేయం. దేవుని బిడ్డలారా, ఫోర్స్గా ఎవరిని కూడా మేము బలవంత పెట్టం. మాకు తెలుసు మేము ప్రార్థన చేస్తే దేవుడే వారితో మాట్లాడతాడని. ఈ అనుభవం ఉంది కాబట్టే ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగించబడుతుంది. ఈ మాటలు వింటున్న, ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలారా, నీవు శరీర ప్రయత్నాలు మానేసాయి, మానవ ప్రయత్నాలు మానేసాయి, దేవుని మోకరించి దేవుని బలిపీఠం పట్టుకుంటే నీకోసం దేవుడు ఆకాశ దుమ్ములు తెరిచి దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, నీ ప్రార్థన ద్వారా దేవుని శక్తిని బయటికి తీసుకొని రాబోతున్నాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన కుడి చేయి పైకి ఎత్తుదాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, మన కుడి చేయి పైకి ఎత్తుదాం. ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డ, నువ్వు శరీర ప్రయత్నాలు మానేసాయి, చేతులు ఎత్తిన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా, మేము ఇంకా సిద్ధపడుతున్నామయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు శరీర ప్రయత్నాలు మానినాయన, ఆత్మానుసారంగా ప్రార్థనతోనే సంపాదించుకులే ఆ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ ఆత్మ బలముగా నీ బిడ్డల్లో పనిచేయునుగా. కానీ యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక 1 వీక్ ముందు మా తాత చాలా సిక్ అయిపోయిండే. ఒక 1 డే లేకపోతే 2 డేలో మీరు చనిపోతారని చెప్పారు. ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం పారలైజ్డ్ అయిపోయినారు, ఇంకా కోమాలో కూడా ఉండే. అయితే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండే. అయితే డాక్టర్ అన్నారు ఒక 2 డేస్లో చనిపోతారని చెప్పారు. అయితే అప్పుడే మా కజిన్ వచ్చి హ్యాంకర్చీఫ్ ఇక్కడ ఈ మినిస్ట్రీ నుంచి తీసుకుపోయినాం. అది హ్యాంకర్చీఫ్ పెట్టిన తర్వాత ఒక నెక్స్ట్ మినిటే దేవుడు మా తాతని మరణం నుంచి జయించారు. కోమా మొత్తం బయటికి వచ్చే చెరుపు, చాలా బాగున్నారు ఆరోగ్యంగా. థ్యాంక్స్. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, నాకు బాబు లేకుండే అసలు నాకు సంతానం అనేది లేదు. హాస్పిటల్స్లో వెళ్ళినా ఏది నాకు టెస్ట్లు చేసినా అన్ని నార్మల్ రిపోర్ట్సే వచ్చాయి. అయితే ప్రవీణ్ బ్రదర్ అన్నారు, లేదమ్మా నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు అద్భుత రీతిగా సమాధానం దొరుకుతుంది, నువ్వు నమ్మకంగా జీవించు దేవునికి అని మాట్లాడి ఉన్నారు. అదే మంత్లో అక్టోబర్ 2 నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. కానీ ఇదే నా సాక్ష్యం, పెద్ద సాక్ష్యం నాకు జీవితంలో. తండ్రి, ఇదిగో ఈ కుమారుడు మీరిచ్చిన బహుమానం కాబట్టి నీకోసమే సమూయేలు ఏ విధంగా బ్రతికినాడో చిన్న వయసు నుంచి ఈ కుమారుడితో మాట్లాడండి,
ఆశీర్వాదకరంగా ఉంచండి. ఒక సేవకునిగా ఈ బాబుని మీ నామంలో బ్లెస్ చేస్తున్నా యేసు నామంలో, ఆమేన్ ఆమేన్ ఆమేన్. బాడీ పెయిన్స్, ఎముకల నొప్పి, నరాల బలహీనత, రెండవదిగా మైగ్రేన్ హెడేక్, చూపు స్పష్టంగా కనబడని వారు, స్పష్టంగా మాట్లాడని వారు, చెవులు వినబడని వారు, ఈ యొక్క బలహీనతలు కలిగిన వారు మాత్రం లేచి నిలబడండి. కాబట్టి ఈ టైంలో మీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నదో అక్కడ త్వరగా చేతులు పెట్టుకోండి. తప్పకుండా ఈ రాత్రి నేను స్వస్థపరుస్తాను, నువ్వు నమ్ము అంతే. నీ కళ్ళు స్పష్టంగా కనబడట్లేదా? నీ కళ్ళ మీద చేతులుంచి, ఏసయ్యా నాకు స్వస్థత కావాలయ్యా అని ప్రార్థించి, నీ నడుములో, ఎముకల్లో, నీ మైగ్రేన్ హెడేక్, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిలబడిన నువ్వు గద్దించి ప్రార్థించు అంతే. ఆమేన్ లార్డ్. నీ చెయ్యి అక్కడుంచి ఇప్పుడే యేసు నామములో నా శరీరం నుంచి ఇది వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు అంతే. బాపును యేసు రక్తము స్వస్థతలు జరుగుతున్నాయి. దీనంత బాపును యేసు కళ్ళు తెరవబడును గాక. ఇన్ జీసస్ పవర్ఫుల్ నేమ్ యేసు రక్తము కళ్ళు స్పష్టంగా కనబడును గాక. ఇన్ జీసస్ సూపర్ నేచురల్ నేమ్ ఓ లార్డ్ right now suraktamu spashtanga matladunu gaaka uryamaina raktam body lo unna joint pains I command you to come out in Jesus supernatural name uryamaina you migraine headache come out in Jesus powerful name we sprinkle the blood of Jesus to each and every part of the body right now. We as anointed servants of God, we speak deliverance right now in Jesus' powerful name. We declare healings right now in Jesus' powerful name. Swasthatalu jarugutunnayi. ఉన్న వారి జీవితాలలో దేవుడు ఎట్లా గొప్ప అద్భుతాలు చేసినాడో రెండు మాటలు మీరు వినాలి ప్లీజ్. మరి ప్రభువా నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చి నన్ను ఇంటికి నడిపించమని నేను వచ్చేటప్పుడు ప్రార్థించిన అట్టి రీతిగా నాకు దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు దేవుని నామానికి స్తోత్ర. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. 10 సంవత్సరాల నుంచి చోలినవాడే, 10 సంవత్సరాల నుంచి చోలినవాడే, చోలినవాడే ఆపరేషన్ అని చెప్పారు. ఇప్పుడు చోలిన 8 మంత్స్ నుండి జాయింట్ పెయిన్ ఉంది. అసలు మోకాల పైన కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం కూడా జాయింట్స్ చాలా సీవియర్ పెయిన్ ఉండేది. ప్రేయర్లో హీల్ అయిపోయింది. ఇప్పుడు స్వస్థత జరిగింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ప్రెజలాడండి, అమ్మగారికి అయ్యగారికి ప్రెజలాడండి. నేను ఇక్కడ వచ్చే ముందు నాకు మోకాలు నొప్పి చాలా ఉండేది. ఇప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత నాకు స్వస్థత కలిగింది. మోకాలు నొప్పులు స్వస్థత గట్టిగా చెప్పండి కూడా. అంటే నాకు సంవత్సరం నుంచి తలనొప్పి బాగా ఉంటుంది, బాగా ఏడుస్తాను, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటాను. ఇప్పుడు కూడా ప్రేయర్కి వచ్చినప్పటి నుంచి తలనొప్పి బాగా, ఈ మెడలు అయితే బాగా విపరీతంగా నొప్పి, ప్రేయర్ కూడా చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాను. కానీ దేవుడు నాకు నొప్పి తగ్గిపోయింది, ఇప్పుడు ఫ్రీగా ఉంది. గట్టిగా చెప్పకూడదా? నేను 2 మంత్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. వచ్చినప్పుడల్లా ప్రతి సండే నాకు విపరీతమైన హెడేక్ వచ్చేది, వాక్యం వినడానికి కూడా చాలా డిస్టర్బెన్స్గా అయ్యేది. కానీ ఈరోజు దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచాడు. దేవునికి వందనములు. నాకు గత 11 సంవత్సరాల నుండి కాళ్ళు నొప్పిగా ఉంటుండే. మరి కింద పడి కాళ్ళు ఎంతగానో నొప్పిగా, నేను ఇప్పుడు అక్కడ ముందు కూర్చున్నప్పుడు మరి బ్రదర్ ప్రార్థించినప్పుడు నేను పడిపోయినా, నిజంగా దేవుడు ఆ కాలు ఎంత నొప్పిగా మంటు మండుతుంది నేను కూర్చున్నప్పుడు. కానీ బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు చల్ల నీళ్లు పడినట్టుగా నాకు దేవుడు స్వస్థత తెచ్చింది. చెప్పకూడదాం. నాకు మోకాళ్ళు ప్రార్థన కావాలని ఇప్పుడు ప్రార్థించుకున్నప్పుడు అయ్యగారు చెప్పారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధలున్నా చేయి పెట్టుకోమన్నప్పుడు నేను చేయి పెట్టుకున్నప్పుడు నా మోకాళ్ళు ఎట్లా అంటే, మనము ఏదైనా పట్టుకుని ఎట్లా ఊపుతామో అట్లా మొత్తం బాడీ మోకాళ్ళు రెండు ఇట్లా ఊగిపోయినాయి.
పాస్టర్ గారు అండి, నాకు మోక అసలు ఇట్లా కూర్చునేదాన్ని కాదు, నేను అసలు ఫ్రీగా కూర్చోగలుగుతున్నాను, ఇప్పుడు ఫ్రీగా కూర్చుంటున్నాను. గట్టిగా చెప్పడం దేవుని మహిమపరచుదాం. ప్రేయర్లో నాకు బ్యాక్ పెయిన్, గొంతు నొప్పి, కళ్ళు కూడా 4 మంత్స్ నుంచి నాకు సరిగా కనబడడం లేదు. కానీ ఇప్పుడు మీ ప్రేయర్ చేసేటప్పుడు స్వస్థతలు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉందో అక్కడ చేయి పెట్టుకోమన్నారు కదా, పెట్టుకున్న వెంటనే దేవుడు నాకు గొప్ప అద్భుతాన్ని ఇచ్చాడు మమ్మీ. నాకు కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, ఇప్పుడు బ్యాక్ పెయిన్ పోయింది, గొంతు కూడా నాకు నొప్పి తగ్గింది మమ్మీ. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. నాకు చాలా సంవత్సరాల నుంచే మైగ్రేన్ హెడ్ఏక్ ఉంది, అయితే ఇక్కడికి వచ్చే ముందు కూడా నా హెడ్ఏక్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ప్రయత్నం చేసిన తర్వాత హెడ్ఏక్ జరిగింది. నాకు కిడ్నీ నొప్పి ఉంది 3 సంవత్సరాల నుంచి. ఇక్కడ పొత్తి కడుపు నరాలు ఎప్పుడు ఇట్లా గట్టిగా ఇట్లా నరాల మీద నరాలు ఎక్కి ఉండేటివి. ఈరోజు ఇట్లా చేయి పాస్టర్ గారు చేయి పెట్టుకోవాలి, ఇక్కడ మీకు నరాలు వీక్నెస్ నొప్పులు ఉన్నాయన్నప్పుడు ఈ నరాలు ఇక్కడ నుండి వెనుక ఎన్ని బొక్కుల వరకు మెడ నరాల వరకు నొప్పి వచ్చేది. మరి నేను చేయి పెట్టుకోగానే ఇక్కడ నొప్పి తగ్గిపోయింది నాకు. మీరందరికీ నా వందనాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు నా తలనొప్పి పుట్టింది, ఇక్కడ పాస్టర్ అమ్మగారు పాస్టర్ గారు ప్రార్థన చేయగానే తగ్గింది నాకు. పొద్దున నా కడుపులో నొప్పి ఉండే, ఇప్పుడు ప్రేయర్ చేసినప్పుడు చేయి పెట్టుకున్నప్పుడు కడుపులు నొక్కి తగ్గిపోయింది. నాకు ఎక్కువ ఈ జెంట్స్ పెయిన్స్, మరి లేవలేకుండా కూర్చోలేకుండా ఎంతో బాధగా అలా నడుచుకుంటూ నేను పని చేసుకుంటుంటాను. అయ్యగారు ఇప్పుడే ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత జరిగింది. ప్రైజ్లో అండి. నాకు కాళ్ళ నొప్పి చాలా వీక్నెస్ ఉందమ్మా, ఈ మొత్తం నరాల వీక్నెస్ ఉంది, ఇప్పుడు చాలా బాగుందమ్మా, ప్రేయర్ చేయమని. ప్రైజ్లో అండి. 5 ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ తగ్గిపోయింది. ఏసయ్యకి వందనాలు, మమ్మీ డాడీకి నా వందనాలు. హెడ్ఏక్ మధ్యాహ్నం ఉదయం ప్రేయర్కి వెళ్ళాము, వస్తున్నట్టుగా హెడ్ఏక్ స్టార్ట్ అయింది. ఏసయ్య నువ్వే నాకు స్వస్థపరచాలండి, ఇక్కడ కూర్చోడానికి కూడా నువ్వే శక్తిని ఇయ్యాలండి అంటే, ఇప్పుడు డాడీ ప్రార్థన చేస్తుంటే డాడీ చేయి పెట్టుకోమంటే తల మీద చేయి పెట్టుకుంటే నా చేయి అనిపించలే, ఏసయ్య చేయి అని అనిపించింది నాకు. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. జిల్లా వారికి శుభవార్త. అక్టోబర్ 2, 3, 4, 5 తేదీల్లో శంకరాపురం కడప మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి పరిశుద్ధాత్మ దేవునితో పాటు బహుబలంగా దేవుని యొక్క వాక్యముతో పాటు ఆ సభలు జరగబోతుండగా కడప జిల్లాలో ఉన్న వారు పాల్గొనండి. 2, 3, 4, 5 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30కి రండి, పాల్గొనండి.